దౌత్యపరమైన పురోగతిలో భాగంగా ఇజ్రాయెల్కు చెందిన ఎంఎస్సీ ఎర్రీస్ వాణిజ్య నౌకల బందీలుగా ఉన్న ఐదుగురు భారతీయ సిబ్బందిని ఇరాన్ విడుదల చేసింది ఈ విషయాన్ని ఇరాన్లోని భారత రాయబర కార్యాలయంతో పాటు భారత విదేశాంగ శాఖ ధృవీకరించాయి ఏప్రిల్ పదమూడున ఇజ్రాయెల్ కు చెందిన ఎంఎస్సీ ఎర్రీస్ అనే నౌకను హర్బుజ్ జలసంధిలో ఇరాన్ కమాండోలు స్వాధీనం చేసుకున్నారు ఈ క్రమంలో నౌకలో విధుల్లో ఉన్న పదిహేడు మంది భారతీయులు బందీలుగా మారిపోయారు భారత ప్రభుత్వం వారిని విడిపించేందుకు చర్చలు జరపగా ఏప్రిల్ పద్దెనిమిదిన ఒక మహిళా సిబ్బందిని ఇరాన్ విడుదల చేసింది జగా మరో ఐదుగురు భారత్ కు బయలుదేరారు మిగిలిన పదకొండు మంది ఆరోగ్యం నిలకడగా ఉందని వారంతా తమ కుటుంబీకాలతో ఫోన్లో మాట్లాడేందుకు అనుమతి ఉందని త్వరలోనే విడుదలవుతారని ఢిల్లీతో పాటు టెహ్రాన్ స్పష్టం చేశాయి